నిజామాబాద్ జిల్లా పేకాటకు అడ్డాగా మారుతోంది. జిల్లాలో మూడు ముక్కలాట మళ్లీ జోరందుకుంది. తాజాగా పేకాట స్థావరంపై దాడి చేసిన పోలీసులు భారీ మొత్తంలో నగదును స్వాధీనపరుచుకున్నారు. పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో పేకాట కామనైపోయింది. పేకాట పేరుతో లక్షల రూపాయలు చేతులు మారుతున్నాయి. జిల్లా సరిహద్దులతో పాటు మహారాష్ట్ర, ముంబైకి వెళ్లి మరీ పేకాట రాయుళ్లు తమ చేతివాటం చూపుతున్నారు. వీకెండ్ వచ్చిందంటే చాలు, పేకాట స్థావరాలకు క్యూ కడుతున్నారు. ఒక్కొక్కరు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు జోదంలో దారబోస్తున్నట్టు సమాచారం. ముఖ్యంగా త్రీకార్డ్స్ నిర్వహించే అడ్డాలకు మంచి డిమాండ్ ఉంది. దాదాపు 3 ఏళ్ల కిందట జిల్లాలో రిక్రియేషన్ క్లబ్ల పేరిట పేకాట జోరుగా సాగేది. కేసీఆర్ సీఎం అయ్యాక పేకాటపై ఉక్కుపాదం మోపారు. దీంతో పేకాట తగ్గినా అక్కడక్కడ పేకాట రాయుళ్లను పోలీసులు అరెస్టు చేస్తూనే ఉన్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ కార్యాలయం పక్కనే ఉన్న ఆఫీసర్స్ క్లబ్ పైన పోలీసులు దాడులు చేశారు. ఇందులో పేకాటాడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నిజామాబాద్ మారుతినగర్ లో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న పేకాట శిబిరంపై పోలీసులు మెరుపుదారి చేశారు. 20 మంది పేకాట రాయుల్ని అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 2,85,000 నగదు, 20 సెల్ఫోన్లు, 4 కార్లు స్వాధీనం చేసుకున్నారు. రూరల్ పోలీస్ లిమిట్స్ లో మారుతినగర్ లో సంతోష్ రెడ్డి గారి ఇంట్లో పేకాట ఆడుతున్న సమాచారం రాగా రైడ్ చేయడం జరిగింది. ఈ దాడిలో 21 మందిని మరియు ఓనర్ 22 మందిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో 2,85,430 రూపాయలు కూడా సీజ్ చేయడం జరిగింది. 20 సెల్ఫోన్లు, 4 కార్లు కూడా సీజ్ చేయడం జరిగింది. పేకాటపై ఉన్న మోజుతో ఎంతైనా ఖర్చు చేయడానికి పేకాట రాయుళ్లు వెనుకాడట్లేదు. ఇదే విషయాన్ని ఓ బాధితురాలు స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయగా ఆయన గతంలో జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంలో పేకాట అంతు చూడాలని ఆదేశించారు. ఆ వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా రిక్రియేషన్ క్లబ్లపై నిషేధం విధించారు. ఓ పక్క నిషేధం ఉన్నా జిల్లాలో పేకాట మాత్రం తగ్గటం లేదు. అరౌండ్ 4 o'clockకి బాన్స్వాడ వీక్లీ మార్కెట్ ఉంది. దాంట్లో షేక్ మహబూబ్ అని చెప్పేసి అతని ఇంట్లో పైన గ్యాంబ్లింగ్ ఆడుతున్నారు అనే కాన్ఫిడెన్షియల్ సమాచారం ప్రకారం పోలీస్ వాళ్ళు రైడ్ చేయడం జరిగింది. అక్కడ పేకాడుతుంటే పట్టుకోవడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి 30,000 చేంజ్ 35,960 రూపీస్ చేసి వీళ్ళ మీద కేసు నమోదు చేసి పంపించడం జరుగుతుంది. కొందరు బడాబాబులు తమ ఆదాయ మార్గం కోసం పేకాట శిబిరాలను నిర్వహిస్తున్నారు. వీరంతా పోలీసులకు ముడుపులిస్తున్నారనే ఆరోపణలున్నాయి.